ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల సన్నిధిలో తుడుముదెబ్బ ఆధ్వర్యంలో జరిగిన ఆదివాసీ తెగల సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సూర్యచంద్రులు ఉన్నంతకాలం కొమురంభీం త్యాగాలను మరవలేవని, ఆనాడు నిజాం నిరంకుశ పాలన వ్యతిరేకంగా ఆదివాసీ హక్కుల కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసిన మహనీయుడు కొమురంభీం అని అన్నారు. ఆదివాసీ సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులను ఆదివాసీ సంఘాల నాయకులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, జాతర పనుల్లో అవకతవకలు జరిగితే ఊరుకునేది లేదన్నారు. అడవి తల్లి ఒడిలో అడవి ఉత్పత్తులు స్వీకరిస్తూ స్వేచ్ఛగా కొనసాగుతున్న జాతి ఆదివాసీ జాతి అని, స్వయం ప్రతిపత్తి కోసం పోరాడి అసువులు బాసిన వీరుల పోరాట స్ఫూర్తిగా ఆదివాసీలు తమ సంస్కృతి సాంప్రదాయాలు హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమ కార్యాచరణ కోసం అందరూ సంఘటితంగా పోరాటం చేయాలని సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో తుడుముదెబ్బ రాష్ట్ర జిల్లా మండల నాయకులు మేధావులు తదితరులు పాల్గొన్నారు. చరిత్ర ఒక సజీవ సాక్ష్యం. అదే విధంగా కొమురంభీం ఆ రోజు పోరాడుతూ నిజాం చేత చంపబడ్డప్పటికీ, ఆ నిజాం యొక్క కీర్తిని ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు కొనియాడుతుండొచ్చు, కానీ కొమురంభీం జాతి జాతి అంతా జాతి ఉన్నంత వరకు, సూర్యచంద్రుడు ఉన్నంత వరకు, మరి వారి యొక్క త్యాగాన్ని వారి ద్వారా వారి పోరాటాల ద్వారా అందినటువంటి హక్కులను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా గుండెలో పెట్టుకుంటాం. ఆ రోజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అదే బీసా ఉండాల పోరాటం చేశారు. బ్రిటిష్ వారి యొక్క దుర్మార్గాల తిరుగుతాం. అదే విధంగా మరి బీసా ఉండ గారి యొక్క పోరాట త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటాం. అందుకని ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా సమగ్ర సారక గురించి ప్రభుత్వాల ముందు గుర్తించలేదు. ప్రజలు ఇక్కడ మన జాతులు పూజా కార్యక్రమాలు జాతరలు నిర్వహిస్తుంటే తప్పని పరిస్థితులలో ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వాలైనా దిగి రాక తప్పదు. ఈ ఆ రోజు ప్రభుత్వాల చేత చంపబడితే, ఆ రోజు పాలకుల చేత చంపబడదు అనేటువంటి చరిత్ర ఉంటే, ఈ రోజు అదే పాలకులు గౌరవ వందనంగా ఎవరైనా కానీ అంటే పరిపాలించేటువంటి వాళ్ళు గౌరవ వందనంగా అదే తుపాకీ గుండతోటి ఇవాళ గౌరవ వందనంగా చిలకల గుట్ట నుంచి తీసుకొచ్చేటువంటి చరిత్రను కూడా మనం చూస్తాము. ఇక్కడ సంఘాల నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఈరోజు ఆదివాసీలు కావచ్చు, పేదలు కావచ్చు, బీదలు కావచ్చు, ఇతర దళిత వర్గాలు కావచ్చు, గిరిజన వర్గాలు కావచ్చు, వారి యొక్క జీవనం, వారికి ఉన్నటువంటి హక్కులు, వాళ్ళకు ఉన్నటువంటి భూములు, వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్ సంస్కృతి సాంప్రదాయాలు విద్య వైద్యం అంతా కూడా సంక్షోభంలోకి నెట్టబడుతుంది.